హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ HSR బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఎస్పెషల్లీ ఫస్ట్ సెమిస్టర్ కి సంబంధించిన బిఎస్సి ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మైక్రోబయాలజీ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఈ మొత్తం కాన్సెప్ట్ వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ కి సంబంధించిన మైక్రోబయాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, లేట్ చేయకుండా కాన్సెప్ట్ లోకి ఎంటర్ అవుతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒకసారి చూడండి, ఇక్కడ రెండు యూనిట్స్ అనేది నేను ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది పిక్ చేయడం జరిగింది. దీని లోపల మూడు క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్, దీని లోపల వచ్చేసి ఐదు క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మాక్సిమం ఈ క్వశ్చన్స్ కన్నా మనం కవర్ చేసుకుని పోయినామంటే డెఫినెట్ గా దీనిలో వచ్చే లాంగ్ క్వశ్చన్స్, కొన్ని షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఏంటి లాంగ్ క్వశ్చన్స్ ఏమి వచ్చే పాసిబుల్ ఉంది, ఈ కలిసినటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కూడా షార్ట్ ఆన్సర్స్ ఏ విధంగా పిక్ చేస్తారు ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ స్కోప్ అండ్ రిలెవెన్స్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఇట్స్ అ 10 మార్క్స్ క్వశ్చన్. ఏ విధంగా మైక్రోబయాలజీ అనేది ఇంపార్టెన్స్ అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోబయాలజీ, అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోబయాలజీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, దిస్ ఇస్ ఆల్సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ సైంటిస్ట్. ఇక్కడ చూడండి, కంట్రిబ్యూషన్ ఆఫ్ సైంటిస్ట్ అనేసి వచ్చేసి మనకు చాలా సైంటిస్ట్ ఇచ్చారు. వాళ్ళు కొంతమంది ఇంపార్టెంట్ ఆండ్రూ మరియు లూయిస్ హుక్, తర్వాత ఎడ్వర్డ్ జెన్నర్, లూయిస్ పాశ్చర్, రాబర్ట్ కోచ్ అండ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓకే, ఇవి ఏంటి అంటే వీళ్ళు ఎవరు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ సైంటిస్ట్ హూ కంట్రిబ్యూటెడ్ మోస్ట్ టు ది మైక్రోబయాలజీ డెవలప్మెంట్. ఓకే, ఆ మైక్రోబయాలజీ డెవలప్మెంట్ కు కంట్రిబ్యూట్ చేసినటువంటి సైంటిస్ట్. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇచ్చేటప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళ లోపల ఏమైనా రెండు కలిపి ఇవ్వచ్చు, ఏమైనా రెండు కలిపి లూయిస్ హక్ గాని ఎడ్వర్డ్ జెన్నర్, లూయిస్ హక్ గాని ఫ్లెమింగ్, లూయిస్ హక్ రాబర్ట్ కోచ్, లూయిస్ హక్ లూయిస్ పాశ్చర్, ఈ విధంగా ఎవరైనా ఇద్దరు సైంటిస్ట్ నుండి ఇచ్చేసేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ రాయాలని చెప్పొచ్చు. ఓకే, లేదు ఓన్లీ 5 మార్క్స్ లేదు అంటే యూనివర్సిటీని బట్టి మార్క్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ లూయిస్ హక్ అనేసి ఇస్తాడు, అతని యొక్క కంట్రిబ్యూషన్ రాయాల్సి ఉంటుంది కాబట్టి షార్ట్ ఆన్సర్ లో లూయిస్ హక్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది, లేదు ఎడ్వర్డ్ జెన్నర్ ఇస్తారు, లూయిస్ పాశ్చర్ ఇస్తారు, సో ఆన్ సో. ఓకే, ఇది ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవిగా పిక్ చేసామంటే ఇవి చదువుకొని పోయినామంటే మనకి ఈజీగా స్కోర్ అనేది అవుతుంది. కమింగ్ టు ది యూనిట్ 2, యూనిట్ 2 లోపల ఫస్ట్ స్టెయిరింగ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. స్టెయిరింగ్ టెక్నిక్స్ కనుక నేర్చుకొని పోతే కొద్ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ బ్యాక్టీరియల్ మొబిలిటీ టెస్ట్ హ్యాంగింగ్ డ్రాప్ మెథడ్ అనేది ఉంది, ఇది వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. కమింగ్ టు ది స్టెయిన్స్ అండ్ డైస్ టు స్టెయిరింగ్ సెల్స్, అంటే యాక్చువల్ గా ఏవైనా సెల్స్ బ్యాక్టీరియా కానీ ఏదైనా ఎలాంటి సెల్స్ అయినా కూడా ఒక రకమైన కలర్స్ లేదంటే స్టెయిన్స్ ని అబ్జర్వ్ చేస్తే అలాంటి కలర్స్ లేదంటే స్టెయిన్స్ ఏవే ఉన్నాయి, డైస్ ఏవే ఉన్నాయి అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఈ క్వశ్చన్ లో ఉంటుంది. ఇది ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ ఉంది స్ట్రక్చర్ అండ్ బ్రైట్ ఫీల్డ్ మైక్రోస్కోపీ. బ్రైట్ ఫీల్డ్ మైక్రోస్కోపీ యొక్క స్ట్రక్చర్ దాని యొక్క ఇంపార్టెన్స్, ఏ విధంగా లైట్ ఎక్కడ ఉంటుంది, ఐపీస్ ఎక్కడ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఎక్కడ ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ దాని యొక్క లేబలింగ్ చేసేసి ఒక్కొక్క దాని యొక్క ఇంపార్టెన్స్ రాసుకుంటూ పోవాల్సి ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ ఎస్ కాంపౌండ్ మైక్రోస్కోప్ కూడా అంటారు. దాని గురించి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది చేస్తుంది. కమింగ్ టు ది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ యొక్క స్ట్రక్చర్ దాని యొక్క ఫంక్షన్, ఏ విధంగా ఒక ఫస్ట్ స్టేజ్ లో ఉంది, సెకండ్ స్టేజ్ ఏ విధంగా వస్తుంది, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది అడ్వాన్స్ మైక్రోస్కోప్ ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నారు, ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు అనే విషయాలు కూడా దీనిలో ఉంటాయి. ఇవన్నీ కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, దీంట్లో కూడా అడగాలి అంటే ఇప్పుడు హ్యాంగింగ్ డ్రాప్ మెథడ్ జస్ట్ ఇచ్చేస్తాడు 10 మార్క్స్, ఏంటంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. తర్వాత స్టెయిన్స్ అనేసి ఇస్తాడు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. డైస్ అని ఇస్తాడు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. తర్వాత ఇక్కడ నుండి ఓన్లీ బ్రైట్ ఫీల్డ్ మైక్రోస్కోపీ అని ఇస్తాడు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఎట్లన్నా అడగడానికి స్కోప్ ఉంది, అడిగే విధానాన్ని బట్టి మనం ఆన్సర్ రాసే విధానం కూడా మారాలి. ఓకే, షార్ట్ ఆన్సర్ లో అడిగితే తక్కువ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, లాంగ్ ఆన్సర్ అడిగితే హెడ్డింగ్స్ పెట్టి ప్రతి దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇవి మనకున్నటువంటి రెండు యూనిట్స్, రిమైనింగ్ యూనిట్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే యూనిట్ 3, యూనిట్ 4 అనేది ఉన్నాయి. యూనిట్ 3 లోపల మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, యూనిట్ 4 లోపల 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ 3 లోపల ఏవి లాంగ్ ఆన్సర్ ఏ విధంగా అడుగుతాడు, షార్ట్ ఆన్సర్ దీంట్లో నుంచి ఏ విధంగా పిక్ చేస్తారు అనే దాని గురించి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఏ విధంగా లివింగ్ ఆర్గానిజమ్స్ ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైంటిస్ట్ అనే వాళ్ళు క్లాసిఫై చేశారు అనేది క్వశ్చన్. దీని లోపల ఐకలనే సైంటిస్ట్ క్లాసిఫికేషన్, విట్టేకర్ క్లాసిఫికేషన్, కాల్బుల్స్ క్లాసిఫికేషన్ అనేది ఉంది. దీని లోపల విట్టేకర్ క్లాసిఫికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ రాయండి అంటే ఇతని యొక్క క్లాసిఫికేషన్,
విటేకర్ క్లాస్ క్వశ్చన్, కార్నోస్ క్లాస్ క్వశ్చన్ మూడు రాయాల్సి ఉంటుంది. లేదు అంటే సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే రైట్ అబౌట్ ది విటేకర్ బై కింగ్డమ్ క్లాస్ క్వశ్చన్ అని కూడా ఇస్తాం. లేదు అంటే హెకెల్ యొక్క క్లాస్ క్వశ్చన్ ఒకసారి రాయండి అనేసి కూడా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మూడు కూడా ఉన్నాయి. హెకెల్ 10 మార్క్స్ లాంగ్ ఆన్సర్ అడగవచ్చు, విటేకర్ లాంగ్ ఆన్సర్ అడగవచ్చు, కార్నోస్ లాంగ్ క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఓకే, ఇవి యాక్చువల్గా ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం లో వచ్చేటటువంటి క్లాసిఫికేషన్స్. నెక్స్ట్ అండి, క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా యాజ్ పర్ బెర్జెస్ మాన్యువల్, బెర్గెస్ మాన్యువల్ అనేది ఇంకోటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్. ఓకే, దీన్ని కూడా కొద్దిగా కాన్సిడర్ చేయాలి. తర్వాత మూడోది ఏంటంటే జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ మైకోప్లాస్మా, ఆర్కియోబాక్టీరియా, సైనోబాక్టీరియా. యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటి అంటే జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ మైకోప్లాస్మా ఓకే సింగిల్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అడగడానికి ఛాయిస్ లేదు. ఎందుకంటే దీని యొక్క జనరల్ క్యారెక్టర్స్ ఇతర రాష్ట్రం కూడా ఒక 15-20 పాయింట్స్ కూడా రావు. అంటే ఒక పేపర్ కూడా ఒక సైడ్ కూడా కాదు. అందుకోసం ఏంటంటే జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ మైకోప్లాస్మా సైనోబాక్టీరియా అని అడగవచ్చు, ఆర్కియోబాక్టీరియా మైకోప్లాస్మా అడగవచ్చు, ఆర్కియోబాక్టీరియా సైనోబాక్టీరియా అని కూడా అడగవచ్చు. ఇక్కడ ఇవి యాక్చువల్గా ఏంటంటే జనరల్ క్యారెక్టర్స్ మనకు ఉన్నటువంటి ఇంకా ఉన్నాయి దీని లోపల ముఖ్యంగా మూడు. ఓకే, ఇవి యాక్చువల్గా ఏంటంటే థర్డ్ యూనిట్ అనేది ఈజీగా ఇక్కడ పిక్ చేసిన వాటిలో నుంచి డెఫినెట్ గా వస్తాయి. అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లోపల మైకోప్లాస్మా అని ఇస్తారు. సింపుల్ గా మైకోప్లాస్మా, దాని గురించి స్ట్రక్చర్ ఉంటే స్ట్రక్చర్ వేయాలి, స్ట్రక్చర్ ఉంది కాబట్టి స్ట్రక్చర్ వేయాలి, దానికి సంబంధించిన పాయింట్స్ అనేది రాయాలి. ఆర్కి బ్యాక్టీరియా స్ట్రక్చర్ దాని యొక్క పాయింట్స్, ఒకవేళ ఆర్కి బ్యాక్టీరియా అని ఇస్తే సైనో బ్యాక్టీరియా అని కూడా ఇస్తారు. ఓకే, షార్ట్ ఆన్సర్స్ లోపల సింపుల్ గా ఒక్కొక్క లైన్ ఇస్తాడు కాబట్టి ఒక్కొక్క వర్డ్ మైకోప్లాస్మా ఇవ్వచ్చు, ఆర్కి బ్యాక్టీరియా ఇవ్వచ్చు, సైనో బ్యాక్టీరియా ఇవ్వచ్చు. ఓకే, కమింగ్ టు ది క్లాసిఫికేషన్స్ లోపల షార్ట్ ఆన్సర్ లోపల హెకెల్ క్లాసిఫికేషన్, ఓకే విటేకర్ క్లాసిఫికేషన్, కార్నోస్ క్లాసిఫికేషన్, ఇది షార్ట్ ఆన్సర్స్ గా ఇచ్చే ఛాయిస్ అనేది ఉంది. తర్వాత చూడండి క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా, ఓకే ఓన్లీ క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా, బెర్గెస్ మాన్యువల్ అనేది షార్ట్ ఆన్సర్ కూడా ఇచ్చే ఛాయిస్ ఉంది. యాక్చువల్లీ ఏంటంటే పెద్దగా ఉన్నప్పుడు కూడా ఏంటంటే షార్ట్ గా ఇచ్చే ఛాయిస్ కూడా ఉంది. దాన్ని బట్టి మనం క్లాసిఫికేషన్ అనేది సింపుల్ గా రాసేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి యూనిట్ 4 లో 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్ కంప్లీట్ గా స్ట్రక్చర్ చేసేసి అవుట్ సైడ్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ ఏమున్నాయి, ఇన్ సైడ్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ ఏమున్నాయి, స్పెషల్ క్యారెక్టర్స్ ఏమున్నాయి, అన్ని కూడా అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా లోపల రాయాల్సి ఉంటుంది. ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఓకే, తర్వాత చూడండి స్ట్రక్చర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ వైరసెస్, వైరస్ యొక్క స్ట్రక్చర్ రాయాలి, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, దాని యొక్క ఏ విధంగా క్లాసిఫై చేశారు, డిఎన్ఏ బేస్ చేసుకొని చేశారా, ఆర్ఎన్ఏ బేస్ చేసుకొని చేశారా, ఇంకేదైనా క్లాసిఫికేషన్ ఉంటే ఆ క్లాసిఫికేషన్స్ అన్ని కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, ప్లాంట్ వైరసెస్, బ్యాక్టీరియా వైరసెస్, ఓకే ఎనిమల్ వైరసెస్ అనేసి క్లాసిఫికేషన్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఆ క్లాసిఫికేషన్స్ లో మనం చూస్ చేసుకుని రాయాల్సి ఉంది. తర్వాత చూడండి డీటెయిల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ టీఎంఈ, టొబాకో మొజాయిక్ వైరస్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే డీటెయిల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ టీఎంఈ అన్నామంటే దానిలో దాని యొక్క స్ట్రక్చర్ వస్తుంది, దాని యొక్క ప్యాథోజెన్సిటీ వస్తుంది, ఏ దేనికి ఇన్ఫెక్షన్ చేసింది వస్తుంది, దాంతో పాటు ఇంకా ఏ విధంగా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు అనేది కూడా అన్ని కూడా కవర్ చేయాలి. ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ టీఎంఈ అన్నామంటే ఓన్లీ స్ట్రక్చర్ వేసేస్తే అది ఎట్లా ఉంటుందని రాయకూడదు. ఫస్ట్ స్ట్రక్చర్ వేయాలి, దాని యొక్క ఇన్ఫెక్షన్ ఎక్కడ జరుగుతుంది వేయాలి, దాని యొక్క ప్యాథోజెన్సిటీ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దేనికి ఇన్ఫెక్షన్ చేస్తుంది, ఫైనల్ గా ఏ విధంగా నివారించవచ్చు. సేమ్ సిమిలర్ కూడా హెచ్ఐవి వైరస్ యొక్క స్ట్రక్చర్ రాయమన్నాడు. స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అది ఏ విధంగా ఇన్ఫెక్షన్ చేస్తుంది, ఏ విధంగా ఇన్ఫెక్షన్ వల్ల ఏ సెల్స్ చనిపోతాయి అనే దాని డీటెయిల్ గా రాయాల్సి ఉంటుంది. కమింగ్ టు ది లాండా ఫేజ్ బ్యాక్టీరియా ఫేజ్, ఓకే 5th క్వశ్చన్ ఏంటి లాండా ఫేజ్ బ్యాక్టీరియా ఫేజ్. ఈ లాండా ఫేజ్ బ్యాక్టీరియా ఫేజ్ ఏ విధంగా బ్యాక్టీరియాని, యాక్చువల్ లాండా ఫేజ్ అనేది వైరస్, వైరస్ ఏ విధంగా బ్యాక్టీరియాని ఇన్ఫెక్షన్ చూపిస్తుంది, ఇన్ఫెక్షన్ చూసిన తర్వాత ఏ విధంగా దీని యొక్క డిఎన్ఏ ఉంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఉంటే ఆర్ఎన్ఏ బ్యాక్టీరియా పంపించేసేసి దాని యొక్క జీనోమ్ లో బ్యాక్టీరియా జీనోమ్ ఇంటిగ్రేట్ అయ్యేసి దాని నుండి మళ్ళీ వైరల్ పార్టికల్స్ ఏ విధంగా ఫామ్ అయ్యేసి బయటకు వస్తుంది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉండాలి. అంటే లైఫ్ సైకిల్ ఆఫ్ బ్యాక్టీరియా ఫేజ్ అని కూడా రాయచ్చు. సింపుల్ గా అంటే లైఫ్ సైకిల్ ఆఫ్ బ్యాక్టీరియా ఫేజ్ కూడా అంటారు. యాక్చువల్గా ఇది యాక్చువల్గా మనకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక చదువుకొని పోయినా అంటే మాక్సిమం మనకు ఇప్పుడు చూడండి 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ గా అయితే, క్వశ్చన్ పేపర్ 80 మార్క్స్ ఉంటే అట్లీస్ట్ మనకు 50 మార్క్స్ వస్తే నథింగ్ బట్ 60-70% స్కోర్ అనేది కవర్ అవుతుంది. ఓకే, సమ్ టైమ్స్ 60-70 అవ్వచ్చు, కొన్నిసార్లు 100% కూడా అవ్వచ్చు, కొన్నిసార్లు 80%, మినిమం గా 60% స్కోర్ అనేది డ్యామ్స్ ఈ క్వశ్చన్ చదువుకుని పోతే అయిపోతుంది. ఓకే, కొన్నిసార్లు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అవి కనుక మనం ఇవన్నీ ఫస్ట్ ప్రియారిటీ వీటికి ఇచ్చేసేసి నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మనం చదువుకొని పోతే బెటర్ గా ఉంటుంది. ఓకే, ఇది యాక్చువల్లీ ఏంటంటే యుఎస్సి మైక్రోబయాలజీలో ఫస్ట్ సెమ్ లో ఉన్నటువంటి, తెలంగాణ అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి
ఇంపార్టెంట్ సిలబస్ అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.